లావణి పట్టా భూమిని కొనడానికి వీల్లేదు ఒకవేళ కొన్న వాళ్ళు కనుక భూమి లేని పేదవాళ్ళు అయితే బిలో 5 ఎకర్స్ ఉండి పేదవాళ్ళు అయితే కనుక వాళ్ళ ఆధీనంలో భూమి కొనుకున్న భూమి ఉంటే వారికే లావణి పట్టా ఇవ్వమని అడగొచ్చు మీరు గనక ఆ కేటగిరీలో వస్తే జిల్లా కలెక్టర్ కి దరఖాస్తు పెట్టుకుంటే మీకే లావణి పట్టా వచ్చే అవకాశం ఉంది మీరు గనక భూమి లేని పేదవాళ్ళు కాకపోతే 2008 లో కొన్నారు కాబట్టి దానికి మీకు పట్టా ఇచ్చే అవకాశం ఉండదు ఈ అసైన్మెంట్ భూములకు సంబంధించి ప్రాథమిక సూత్రము ఎవరు కొనటం అమ్మటం గాని ఏ విధంగా బదలాయింపు చేయడాన్ని గాని వీల్లేదు వాటికి ఒక 5-6 రకాల ఎగ్జెంప్షన్స్ ఉన్నాయి అంటే మినహాయింపులు ఉన్నాయి ఆ మినహాయింపుల కింద వచ్చినట్లయితే కొనొచ్చు ఒకటి 1958 కంటే ముందు ఏదైనా లావణి పట్టా ఇచ్చి ఉంటే ఆ భూములు అమ్ముకోవచ్చు 1977 కంటే ముందు భూమి లేని పేదవాళ్ళు ఈ భూములు కొనుక్కుంటే లావణి పట్ట భూములు కొనుక్కుంటే ఈ చట్టం వర్తించదు వాళ్ళకి హక్కులు వస్తాయి మూడోది ఎక్స్ సర్వీస్ మెన్ గాని ఫ్రీడమ్ ఫైటర్ గాని పొలిటికల్ సఫరర్ గాని భూములు ఇస్తే అది అమ్మడానికి అవకాశం అసైన్మెంట్ భూముల్ని ఎవరన్నా బ్యాంకులకి కుదవబెట్టి అప్పు చెల్లించకపోతే వాళ్ళు వేలంలో కనుక అసైన్మెంట్ భూములు అమ్మితే అది కొనుక్కున్న వాళ్ళకి కూడా రైట్స్ వస్తాయి ఇక రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక సవరణ ఏం తెచ్చారంటే 2007 వరకు ఎవరన్నా భూమి లేని పేదవులు అసైన్మెంట్ భూమి కొంటే వాళ్ళకే లావణి పట్టా ఇవ్వాలని సవరణ తెచ్చారు తెలంగాణ ఏర్పడిన తర్వాత కట్ ఆఫ్ డేట్ ని 2017గా మార్చారు అంటే 1977 నుంచి 2017 మధ్యలో ఎవరన్నా భూమి లేని పేదవాళ్ళు అసైన్మెంట్ భూమి కొంటే వాళ్ళకే లావణి పట్టా ఇస్తారు ఇవి ఎగ్జెంప్షన్స్ ఈ ఎగ్జెంప్షన్స్ పరిధిలో వచ్చిన వాళ్ళు మాత్రమే కొనొచ్చు తప్ప మిగతా అసైన్మెంట్ భూములు కొనడానికి వీల్లేదు ఈ అంశం మీద చట్టాన్ని మార్చాలా కొనుక్కున్న వాళ్ళకి ఏం చేయాలి అనేది గత అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారే ప్రస్తావన చేసి దీని మీద ఆలోచన చేయాలి ఆల్ పార్టీ మీటింగ్ పెట్టాలి లేకపోతే ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టి ఈ చట్టాన్ని మార్చే ప్రయత్నం చేద్దామని వారు ప్రకటన చేశారు ఇంకా దాని మీద జరిగింది అయితే ప్రస్తుతానికి ఏం లేదు ఈ పిఓటి చట్టం ఏదైతే అంటాం అసైన్మెంట్ భూముల్ని అమ్మొద్దనే చట్టం ఏది ఉందో దాన్ని పిఓటి చట్టం అని 9/77 చట్టం అంటారు అసైన్మెంట్ భూముల బదలాయింపు నిషేధ చట్టం ఈ చట్టంలో ఏం చెప్తున్నారంటే మన కనుక పట్టా ఇచ్చినప్పుడు అమ్మకూడదు అనే కండిషన్ అందులో ఉండాలి ఒకవేళ ఈ భూమి అమ్మకూడదు అనే కండిషన్ కనుక లేకపోతే అమ్ముకోవచ్చు సో నాగార్జున రెడ్డి గారు ఏం చెప్పారు అంటే 1958 వరకు తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన లావణి పట్టాలలో అసైన్మెంట్ భూమి అమ్మకూడదు అనే నియమం లేదు అంటే తెలంగాణలో 1958 వరకు ఇచ్చిన లావణి భూముల్ని అసైన్మెంట్ భూముల్ని అమ్ముకోవడానికి అవకాశం ఉంది అని వారు ఇచ్చిన తీర్పు ఇలాంటి రియల్ ఎస్టేట్ అంశానికి సంబంధించి ఏదైనా తెలుసుకోవాలనుకుంటే రియల్ ఎస్టేట్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ బటన్ని నొక్కడం మర్చిపోకండి